తెలుగు ఫిలిం ఇండస్ట్రీ టీ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ దీస్ థింగ్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారు ఫ్రమ్ బిగ్ స్టార్స్ టు అప్కమింగ్ హీరోస్ ప్రతి ఒక్కళ్ళు అక్కినేని ఫ్యామిలీకి అండ్ సమంత గారికి ఇద్దరికీ మద్దతు తెలుపుతూ కొండా సురేఖ గారు మాట్లాడిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో నిన్న నాగ చైతన్య సమంత కేటీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా విమర్శాత్మకంగా అండ్ చాలా దరిద్రంగా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది వాళ్ళ ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేశారు పాలిటిక్స్లోకి మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని లాగద్దు తెలుగు సినిమాని పాలిటిక్స్ చేయొద్దు రాజకీయాలు చేయొద్దు మేము బాగానే ఉన్నాం మా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ అది నాగ చైతన్య సమంత గారు విడిపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ అది వాళ్ళ గురించి మీరేదో మాట్లాడి దాన్ని రాజకీయం చేస్తే దాంట్లో పాయింట్ ఉండదు అని చెప్పేసి చాలామంది తెలుగు పెద్ద పెద్ద స్టార్స్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు ఇలాంటి ఎంతోమంది పెద్దలు అండ్ అప్కమింగ్ హీరోస్ లైక్ సందీప్ కిషన్ సుధీర్ బాబు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి లావణ్య త్రిపాఠి ఏ కావచ్చు చాలామంది రియాక్ట్ అయ్యి దీని గురించి మాట్లాడి అసలు ఇలాంటి వాక్యాలు చేస్తే మేమైతే కూర్చొని మేమైతే సైలెంట్గా కూర్చొని ఉండము అని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ గారు మాటలు ఏవైతే ఉన్నాయో చాలామందికి చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించింది అండ్ ఎవరికి ఎవరి పెద్ద ఫ్యామిలీ అండ్ అక్కినేని ఫ్యామిలీ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక చిన్న ఫ్యామిలీ అయితే కాదు ఒక ట్రేడ్ మార్క్ ఒక ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఒక ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసిన ఒక గొప్ప ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ ఎందుకంటే ఏఎన్ఆర్ గారు ఒక విజనరీ పర్సన్ ఆయన ఒక లెజెండరీ మ్యాన్ ఆయన చేసిన ఆయన తెలుగు ఇండస్ట్రీకి అందించిన ఘనత అంతా ఇంత కాదు సో అలాంటి ఫ్యామిలీకి మేము మచ్చ తీసుకొస్తాం మచ్చ మా మచ్చ తీసుకొచ్చే మాటలు మాట్లాడతామంటే ఎవరు ఊరుకొని కూర్చోలేరు ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా మేము వెళ్ళిపోము అని చెప్పేసి హోల్ అండ్ హోల్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం యునైట్ అయ్యి మాట్లాడడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి అండ్ మా అసోసియేషన్ నుంచి కూడా మన మంచు విష్ణు గారు ఒక లెటర్ ప్యాడ్ అయితే ఒక లెటర్ థింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది డిజిటల్గా మన ట్వీట్ వేసే మా అసోసియేషన్ నుంచి ట్వీట్ చేయడం జరిగింది మన ఫిలిం ఛాంబర్ మా అసోసియేషన్ నుంచి కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం రాజకీయాలు చేయొద్దు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మేము దీన్ని టాలరేట్ చేయమని చెప్పి నొక్కి ఒక్కాడిస్తున్న మన తెలుగు స్టార్ సినీ స్టార్స్ సినీ నటులను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చేయకుండా అంటే కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు ఇంకే పొలిటీషియన్ కూడా మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నారు ఎందుకంటే ఒక పర్సనల్ లైఫ్ వాళ్ళిద్దరి పర్సనల్ మిస్అండర్స్టాండింగ్స్ ఏవో వచ్చి వాళ్ళు విత్ ఎ గుడ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ మీద ఒక లెటర్ అయితే రిలీజ్ చేసి వీఆర్ డివైడింగ్ ఈచ్ చదర్ అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ఫుల్గా పబ్లిక్ ముందు మేము విడిపోతున్నామని చెప్పేసి చెప్పిన నాగచైతన్య సమంత గారి గురించి ఇలాంటి నీచమైన వాక్యాలు ఇలాంటి దరిద్రమైన వాక్యాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందేమో అసలు దీని గురించి టాపిక్కే మాట్లాడకుండా ఉండి కొండా సురేఖ గారు అసలు తెలుగు అసలు సినీ స్టార్స్ గురించి కేటీఆర్తో కేటీఆర్ గారితో కలిపి ఇదేదో రాజకీయంగా మాట్లాడి ఆవిడకి పర్సనల్ లైఫ్ ఏదో ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి ఏవైతే మాటలు ఉన్నాయో అవి ఇంకెప్పుడు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి నేనైతే తెలియజేసుకున్నాను ఎందుకంటే ఈరోజు కూడా ఆవిడ వచ్చి నేను అనుకోకుండా మాట్లాడిన మాటలు నాకు దీని మీద ఎటువంటి పర్సనల్ ఎజెండాస్ లేవు నేను అనుకోకుండా మాట్లాడేసిన మాటలు నన్ను క్షమించాలని చెప్పేసి మాట్లాడారు క్షమించాలి వరకు చాలా బాగుంది కానీ అనుకోకుండా మా అనుకోకుండా అసలు ఎలా మాట్లాడతారు అలాగా అనుకోని అనుకోకుండా ఇంత పెద్ద వాక్యాలు ఇంత నీచమైన వాక్యాలు ఎలా మాట్లాడతారు ఒక అక్రమ సంబంధం అనే ఒక వర్డ్ అక్రమ సంబంధం టైప్లో కలిపేసి అక్రమ సంబంధం లాంటి మాటలు మాట్లాడి సమంత గారికి నాగచైతన్య గారికి అక్నేని ఫ్యామిలీకి అండ్ కేటీఆర్ గారికి ఇలాంటి మాటలు మాట్లాడి దీన్ని నేను అనుకోకుండా మాట్లాడానంటే ఎవరూ తీసుకోలేరు సో ఇలాంటి మాటలు ఇంకెప్పుడు రీ రిపీట్ అవ్వకూడదు ఇలాంటి మాటలు ఇంకెప్పుడు నో ఇలాంటి మాటలు ఇంకెప్పుడు నోరు జారకుండా నోరు జారకుండా ఇలాంటి మాటలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఈ ఫ్యామిలీ అనే కాదు అక్కినేని ఫ్యామిలీ అనే కాదు ఇంకే ఫ్యామిలీ మీద కూడా ఇలాంటి వాక్యాలు మాట్లాడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఆల్ ఐ హ్యావ్ టు సే ఈస్ యునైటెడ్ టీఎఫ్ఐ ఏ ఫ్యామిలీ కష్టం వచ్చినా ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ పర్సన్కి కష్టం వచ్చినా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి స్టార్స్ నుంచి అప్కమింగ్ హీరోస్ వరకు ప్రతి ఒక్కళ్ళు మద్దతు తెలుపుతారు ప్రతి ఒక్కళ్ళు స్టాండ్ తీసుకొని ముందు ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో వీఆర్ యునైటెడ్ టీఎఫ్ఐ ఆర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సో చాలా ఆనందంగా ఉంది ఈ మాటలు ఏవైతే మన స్టార్స్ దగ్గర నుంచి వస్తున్నాయో సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఇంకెంతమంది స్టార్స్ రియాక్ట్ అవుతారు దీని మీద అని చెప్పేసి ఇంకా పొలిటీషియన్స్ ఇలాంటి మాటలు మాట్లాడకుండా తెలుగు ఇండస్ట్రీని పాలిటిక్స్ రాజకీయం చేయకుండా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ